సాటర్డే అన్నమాట సాటర్డే అండ్ 20 ఫిబ్రవరి 20 ఎందుకంటే ఈ రోజు ఒక స్పెషల్ డే ఫర్ us ఏంటంటే మేము కంప్లీట్ గా 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందన్నమాట మాది వెడ్డింగ్ యానివర్సరీ సో అది స్పెషల్ డే అన్నమాట సో ఎర్లీ మార్నింగ్ లేసాము సో స్నానాలంతా పిల్లలకు చేపించేసుకొని గ్రౌండ్ కి పిలుచుకొని ఆర్ఎస్ఎస్ ది యానివర్సరీ ఉండే ఈ రోజు ఆర్ఎస్ఎస్ గాని యానివర్సరీ సో అక్కడే ప్రేయర్ అంతా చేసుకొని వాళ్ళు సమ్ స్పీచెస్ అంతా ఇచ్చారు హిందీ రిజం ఇంకా సో అదంతా వినేసి అక్కడే టిఫిన్ గాని చేసేసి జస్ట్ ఇప్పుడే వచ్చామన్నమాట సో ఇంకా నెక్స్ట్ రెడీ అయ్యేసి దేవస్థానం పోవాలి సో చెప్తాను ఏ దేవస్థానం వెళ్తాం ఏమిటి అనేది ముందు ముందు వస్తుంది సో ఈ 10 ఇయర్స్ అనమాట అంటే సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్ కి అయితే మేమైతే ఎంట్రీ అయిపోయాము సో హ్యాపీగా అసలు నిన్న మొన్న మ్యారేజ్ అయినట్టుంది సో మాకైతే అలాగే లిటరల్లీ అలాగే అనిపిస్తుంది 10 ఇయర్స్ ఎలా కంప్లీట్ చేసామన్నది కానీ ఇప్పుడు గుర్తు చేసుకుంటే అలా ఉంటుందన్నమాట విత్ 2 బ్యూటిఫుల్ కిడ్స్ మాకు దాన్వి పూర్వి అండ్ ఈ ఇయర్ నుంచి మాకు ఎక్స్ట్రా ఇంకో కిడ్ కానీ జశ్వంత్ యాడ్ అయ్యాడు సో ఒక హ్యాపీ అండ్ బిగ్ ఫ్యామిలీ లాగా మేమైతే ఫీల్ అవుతున్నాము సో జశ్వంత్ గాని స్కూల్ కి ఇప్పుడే డ్రాప్ చేసేసి వచ్చానన్నమాట అండ్ మా హాస్ అండ్ ఇద్దరు పిల్లలు ఇంకా రాలేదు ఇంటికి ఆ గ్రౌండ్ లోనే ఆడుకుంటున్నారు పిల్లలు సో మేమైతే ఇచ్చేసాము ఇంకా రెడీ అయ్యేసి దేవస్థానం వెళ్ళేసి అంటే ఈరోజు సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళాలనేసి అనుకుంటున్నాము సో చూద్దాం ఎక్కడికి వెళ్తాం ఏంటి ఏంటి అని అంత చెప్తాను నేను ఈ వీడియోలో ఈ బ్లాగ్ లోనే చెప్తా సో ఇప్పుడు వచ్చేసి టైమ్ అరౌండ్ ఒక 11 o'clock అవుతుంది సో మేమైతే టెంపుల్ కి రెడీ అయిపోయాము ఫస్ట్ టెంపుల్ కి వెళ్ళేసి వచ్చేసి అక్కడ దర్శనం అంటే ఎవ్రీ ఇయర్ ఇంతవరకు ఒక్క ఇయర్ కానీ మిస్ కాలేదన్నమాట అన్ని ఈ 9 ఇయర్స్ కానీ కంటిన్యూగా మ్యారేజ్ డే అంటేనే మేము టెంపుల్ కి వెళ్తాము సో మేము ఈరోజు వెళ్తున్నాం మా ఇంటికి దగ్గరలోనే ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తున్నాం అన్నమాట సో వెళ్దాము వెళ్ళేసి ఇంటికి వచ్చి మళ్ళీ మీతో కొన్ని ముచ్చట్లు షేర్ చేసుకుంటాను సో దిస్ ఈస్ ది అవుట్ఫిట్ అండి నేను సింపుల్ గా పేరైపోయాను విత్ స్మాల్ జ్యువెలరీ అండ్ వన్ బ్లాక్ స్టోన్ ది అండ్ దిస్ శారీ అవుట్ఫిట్ ఇలా ఉంది నీ దగ్గరనే పెట్టారు
సో ఇప్పుడే వచ్చాం అన్నమాట టెంపుల్ నుంచి అండ్ అక్కడ గోల్డ్ షాప్ కి వెళ్ళున్నాము సమ్ సిల్వర్ చైన్ ఉంటుంది కదా సో ఆ సిల్వర్ చైన్ అనేది మా హస్బెండ్ కి గిఫ్ట్ చేశాను సో బడ్జెట్ లేదు కారణంగా లేకపోతే గోల్డ్ ఏమైనా ఇద్దాం అనేసి అనుకున్నాను సో లాస్ట్ మూమెంట్ లో చేంజ్ అయ్యామన్నమాట సో నెక్స్ట్ తంది ఏప్రిల్ లో బర్త్డే వస్తది సో దానికి ఏమైనా చూద్దాం అనేసి ఐడియా ఉండే అందుకనేసి సిల్వర్ చైన్ ఒకటి గిఫ్ట్ ఇచ్చేసి जस्ट इपड़े इंटकोची रीच पड़को कदा बिन्न दींटी डैडी पुरुष जशवंत इदेमी जशवंत कलरिंग वे सूपर हैप्पी मैरिज डे विजयलक्ष्मी वेणुगोपाल पुरुष धन्य जशवंत वाव चाना बहुत इधे पक्के येदो पूर्वीश थैंक यू सो मच ओम शिशुनावु
ఓమశిస్తున్నావు తిందను తట్టెడు కూడు కదా నేను కట్టను చెప్పు దీనికి ఏమది జస్వంత్ ఇది చిల్డ్రన్ సా ఇది ఫ్యామిలీ నా ఇది వావ్ బాన్ వెట్స్ రాది ఇక్కడ మీరు ఇబ్బంది పెడతారని చెప్పి తీలేదు మరి నేను వేరే ఎక్కువ ఇబ్బంది పెట్టను నేను ఒకరు ఒక్కొక్క లాగా ఉంటారు కదా అందుకని ఫ్లేవర్ డైలీ అమ్మే వాళ్ళకి వైట్ అల్ ఇరుకు అది జాస్తి కలర్ ఉంటుంది జాస్తి కలర్ ఉంటుంది తిరిగా ఉంది కదా ఐస్ క్రీమ్ ఇప్పుడు మనకి ఇది అది సోల్ పార్టీ బరాబర్ పింకల్ నా ఫేవరెట్ అవునా అదో ఇదో తీసుకో అదొక సెట్ ఇదొక సెట్ తిను వచ్చేసినా మా ఇంటికి అమ్మా అమ్మా బో తింటు నువ్వు పొరాటా నూడిల్స్ గోబీ గోబీ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అమ్మా సో డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంటికి వచ్చేసాము ఇంకా నైట్ ఆల్రెడీ ఇట్స్ 10:30 టైమ్ सो आई होप मी की वीडियो नच्चिंदनुकुंटे नच्चिंदनुकुंटे प्लीज लाइक चेंडी सो नेक्स्ट वीडियो मीट अवदाम बाय से बाय इत्तेलो फंक्शन जरुगुतुंदी फंक्शन उंदी मच्चिपोदी पार्क केल्तामु अट्ले वच्ची स्नानं चेसी तर्वात बोतिनी अट्ले नेनु क्लास अटेंड चेयाली रेप संडे हालिडे नो क्लासेस చేస్తాను సరే